పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అఖిలపక్షం చేపట్టిన బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన వస్తోంది. టీడీపీ, జనసేన, వైసీపీ వామపక్షాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో సుమారు 3 నుంచి 4 వేల బైక్లతో పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. మనం చూస్తే వైఎం కళా చాలా ప్రాణాలు ప్రసాదరాజు రాజకీయం అదే మంత్రి పదం కోసం ఉండి అదే విధంగా అక్కడ ఏదైతే బినామీ పేరు రాజపాలు దానికోసం ఇవాళ నర్సాపురం ప్రజల ద్వారా ఎక్కువబడ్డటువంటి వ్యక్తి నర్సాపురంలో కూడా తగ్గించి ఉండే విధంగా ప్రవర్తిస్తున్నాడు. చాలా మాకు జీవితాశ్యం స్వతంత్ర చిత్రానికి ఉద్యోగ జిల్లా కేంద్రం వచ్చిందో దాదాపు 180 వాళ్ళకు కూడా జిల్లా కేంద్ర కార్యాలయాల నుండి కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు 4000 మంది అభ్యర్థులు కూడా ఇక్కడ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బాగా అడ్డుపడినటువంటి ప్రాంతం అయినటువంటి ఎస్సీ సభ నుండి పిసిసి సభ నుండి వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా వ్యాపారాల పరంగా అనేక రకాలుగా కూడా లబ్ధి పొందేటువంటి చక్కటి సువర్ణ అవకాశాన్ని ఏదైతే మాకు వచ్చిందో దాని ఇక్కడ స్థానిక శాసనసభ స్వార్థపూర్తమైన రాజకీయాల వల్ల వాళ్ళు పూర్తిగా మాకు అన్ని రకాలుగా కూడా దాని కోసం ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికోసం మేము గత 35 రోజుల నుంచి ఇక్కడ పోరాడుతున్నాం. దాన్ని మాకు కోడి వినాలని చెప్పేసి ఏ ప్రలోభానికి అందరూ దాని మీరు చక్కగా పరిపాలన చేస్తారనేది చాలా మంది యువతలో పక్కలో ఉంది. ఆ యొక్క విశ్వాసం పోగొట్టద్దు. వాళ్ళ ఏదైతే ప్రలోభాలకి వాళ్ళ మీరు ఖచ్చితంగా ప్రాంతాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి అని మీరు పుట్టాలు రచించాలి. మీరు ఖచ్చితంగా తప్పు చేశారు. మన అసలు ప్రవేశంలో ఖచ్చితంగా చారిత్రకమైన తప్పు చేశారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా చారిత్రకమైన తప్పు చేశాడు. దాన్ని సరిదిద్ది మళ్ళీ మా నర్సాపురానికి ఒక జిల్లా కేంద్రం ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ఈ పోరాటం. అలాగే జనసేన నాయకులు చెప్పండి సార్, ఈ పోరాటం చేస్తున్నారు కదా, ఇక ఉధృతం చేసే అవకాశం ఉందంటారా? అవునండి, ఇప్పుడు వచ్చి నర్సాపురంలో పార్టీలకు అతీతంగా ఈ రోజు 50,000 మంది రోడ్ ఎక్కి ఈ రోజు నినాదాలు చేస్తున్నాను. మా నర్సాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి మేమందరం ఎమ్మెల్యే గారిని కోరుతాం, అదే విధంగా సీఎం గారిని కూడా మేము కోరుతున్నాం. కోరి ఖచ్చితంగా కూడా నర్సాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలండి. అవసరం లేదండి, కావాలనే ఈ రోజు రాజకీయం జరుగుతుంది. మొన్న మౌన్ గారు వచ్చినప్పుడు కూడా ఇంతమంది పోలీసు సిబ్బంది ప్రకటించలేదు. ఈ రోజు ఈ విధంగా చేస్తారంటే మమ్మల్ని అడుగుతారంటే చేస్తారండి. ప్రస్తుతానికి ఘర్షణ వాతావరణం నడుపుతుందని చెప్పచ్చు. ఏదైతే 12 మండలాలు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ మారించినటువంటి ర్యాలీ ఉందా, ర్యాలీని కూడా పోలీసులు వేరే మార్గంలో మంచి మాట్లాడుకోవడం పైన చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అటు అధికార పార్టీ నేత అయినటువంటి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క ర్యాలీ అనేది సాయంత్రం వరకు కొనసాగుతుందని చెప్పండి.
రైట్, థ్యాంక్ యూ ఎడుకొండలో.